అందరికీ నమస్కారం మనందరికీ మంచినీళ్ళు ఉదయం పూట లేచిన వెంటనే త్రాగితేనే అలవాటు ఒకటి వచ్చింది చాలామంది ఎన్నో సంవత్సరాలుగా ఈ అలవాటుని కొనసాగిస్తూ ఉన్నారు మనల్ని చూసి కొంతమంది మన ఇంట్లో వాళ్ళు నేర్చుకుంటారు లేదా నా ఓటు వారు చెప్పగా లేకపోతే మీరు చెప్పగానో కొత్త వారు నీళ్లు త్రాగటం మొదలు పెడతారు నేనేమంటాను తెలుసు కదా మీకు ఎవరైనా సరే నేను కొంచెం మంచి అలవాట్లు అంటున్నానండి అనుకుంటున్నానండి మీరు బాగా మారి మధ్య చాలా హెల్తీగా ఉంటున్నారు కదా అసలు ఏమి సిక్ అవ్వట్లేదు అంటున్నారు కదా నాకు ఏదన్నా చెప్పండి నేను కూడా మారుతాను అని అడుగుతారు కొంతమంది ఫ్రెండ్స్ మనల్ని చూసి అప్పుడు మీరేం చెప్పాలంటే నేను ఫస్ట్ మంచినీళ్ళు బాగా నాలుగైదు లీటర్లు తాగండి రోజుకు సార్లు దొడ్లోకి వెళ్ళండి అని చెప్తుంటాను చేత మంచినీళ్ళు త్రాగటం మీరు చెప్తారు లేకపోతే నా బోటి వారు ఇప్పుడు చెప్తుంటాం కదా ఇలా చేసినప్పుడు కొంతమందికి ప్రొద్దునే లీటర్న్నర లీటర్ పావు నీళ్ళు లేకపోతే లీటర్ తీసుకు త్రాగుతుంటారు కానీ నీళ్లు త్రాగేసరికి కొంతమందికి వాంతైపోతూ అయిపోతూ ఉంటుంది ఇలా నీళ్లు త్రాగేవారికి కొత్త వారికి వాంత అవ్వకుండా నీళ్లు త్రాగాలి అలా అయ్యేవారికి ఏదన్నా తేడా ఉందా అని వాళ్ళు ఏం కంగారు పడతారు మీలో ఏం తేడా లేదు మీకు లేక ఒక్కసారి తాగేసరికి కక్కుతున్నారు ఇప్పుడు చూడండి కొత్తగా మందు తాగుదామని వెళ్ళిన వాడు సీనియర్ ఎవడో తీసుకుని జూనియర్ని వెళ్తాడు రా ఇప్పిస్తాను బలే ఉంటాం తాగుదామని అతనే గ్లాసులు ఎత్తుపడతాడు బాటిల్ ఎత్తిపడతాడు మరి కొత్తవాడు కూడా అటు ఎత్తితే అవుతుందని కక్కుతాడు అందుకని ఆ సీనియర్ దగ్గరుండి జూనియర్కి బాబు అట్ట తాకూడదమ్మా నువ్వు నీళ్లు కలుపుకో గ్లాస్ తాగు చాలు నన్ను చూసేసా సేసా తాక్కో అని చెప్తాడండి ఎంత చక్కటి డైరెక్షన్ ఇస్తాడండి అది ఫ్రెండ్షిప్ అంటే మరి అట్లాగే మన ఫాలోవర్స్కి మనం ఇలాంటివి చెప్పలేం కదా అందుకని నీళ్లు త్రాగటం వాన్ అవ్వకుండా మనం చెప్పాలన్నమాట మరి ఎలా చెప్పాలంటే ఈ కొత్తగా ప్రారంభించేవారు ఒక్కసారే లీటర్ నీరు తాకకూడదండి మనం అలవాటైంది ఎత్తిపడితే గటగట ఆపకుండా తాగేస్తాం లీటర్ లీటర్ పావు నీళ్ళు వాళ్ళు అలా త్రాగకూడదు ఒక్కసారి నీళ్లు త్రాగారు అనుకోండి ఒక పావు లీటర్ కానీ అర లీటర్ కానీ ఎంతవరకు ఇబ్బంది లేకుండా త్రాగలిగితే అంతవరకు త్రాగండి అలా త్రాగాక ఒక టూ మినిట్స్ గ్యాప్ ఇవ్వండి ఒక అర లీటర్ పావు లీటర్ తాగారు అంతవరకు ఇబ్బంది లేదు టూ మినిట్స్ గ్యాప్ ఇస్తే ఈ ఏమవుతుందండి గ్యాసెస్ ఏమన్నా ఎక్కి కాస్త లోపల ఏమైనా ఉన్నా బయటకు వస్తాయి త్రేనుపు రూపంలో అట్లా తాగేటప్పుడు కొంతమంది గాలి వెళుతుంది ఎంతో కొంత ఆ గాలి గ్యాసెస్ బయటకు పోతాయి ఒక త్రేనుపు రెండు త్రేనుపుల రూపంలో పోయింది అనుకోండి మీ పొట్ట ఫ్రీగా ఉంటుంది వికారం అనిపించదు మళ్ళీ ఇంకో గ్లాస్ తాగండి టూ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఇంకో గ్లాస్ తాగండి అట్లా లీటర్ నీళ్ళని ముందు అలవాటు చేసుకోండి కొత్త వారు ఒకేసారి వికారంగా ఉంటున్నది నాకు వాంత అవుతున్నది అనుకున్న వారికి నా విజ్ఞప్తి ఏమిటంటే లీటర్ పావు నీళ్ళు తాక్కండి లీటర్ నీళ్ళు త్రాగండి ఒక్కసారే కాకుండా ఐదారు నిమిషాల్లో ఏడు నిమిషాలలోపు త్రాగండి అలా గ్యాప్ ఇవ్వటం వల్ల ఈ రెండు నిమిషాలు మధ్య మధ్యలో గ్లాస్కి గ్లాస్కి మధ్యలో ఈ గ్యాస్ త్రేణిపుల్ అంటే వెళ్ళిపోయి పొట్ట కాస్త ఫ్రీగా ఉంటుందన్నమాట మీకు వికారం అనిపించదండి ఇలా త్రాగితే ప్రొద్దురు పొట్ట వాంతవద్దు అందుకని ఇదే వాళ్ళకు గుర్తు పెట్టుకోవాలి మీరు ఎవరికైనా చెప్పినా ఇలా చెప్పాలి నేను చెప్పే వీడియోస్ అవి చూసి ఇప్పుడు ఈ గుడ్ హెల్త్ ఛానల్ ద్వారా హెల్త్ మంత్ర ఛానల్ ద్వారా చక్కగా చూస్తుంటారు కదా ఎన్నో వందల వందల ఎపిసోడ్స్ వస్తున్నాయి మరి మరి ఇట్లాంటివన్నీ చూసినప్పుడు నీళ్లు త్రాగటం ప్రారంభించేవారు కొత్తలో ఇలా టెక్నిక్ని అప్లై చేయండి అప్పుడు భారం అనిపించదు మీరు లీటర్ త్రాగి ప్రాక్టీస్ చేసి వారం రోజులు పది రోజులు గడిచిన తర్వాత అలవాటు అయింది నాకు వికారం లేదనిపిస్తే అప్పుడు మీరు మెల్లగా లీటర్ పావుకి ఇంక్రీజ్ చేయండి ఇప్పుడు గ్లాస్ తాగాం రెండు గ్లాసులు మందు తాగాం ఏమి ఇబ్బంది లేదు అప్పుడు శిశైత్తు పట్టడానికి అలా అలవాటు అయిపోయాక చూడండి అంతే సేమ్ ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే నీళ్లు తాగేవాళ్ళు తక్కువ ఉన్నారు మందు తాగేవాళ్ళు ఎక్కువ ఉన్నారు సమాజంలో అందుకని మీకు అట్టాడు మందుతో పోలిస్తే వాళ్ళు ఎక్కుతుంది ఇక్కడ ఎట్టాడు సబ్జెక్ట్ గమత్త అండి అది సమాజంలో చూస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ మందు బాగా అలా ఆడలేదు మోగాలేదు ఇప్పుడు అందరూ అటు చక్కగా అదే మంచి నీళ్లు తాగమంటే కక్కు వస్తున్నది ఎన్ని రోజులంటే నెలల తరబడి కక్కుతున్నారు నీళ్ళకి ఎందుకంటే అంత అసహ్యంగా ఉంటున్నాయి నీళ్లు తాగటం అంటే మన స్థితి అట్లా ఉందన్నమాట ఇట్లా చేయండి వాంతులు వికారాలు రావు కొంతమందికి వాంతు వికారాలు నీళ్ళు తాగాక ఎందుకు వస్తే కక్కుతారు నీళ్లు ఎందుకంటే ఇంకొక టెక్నిక్ చెప్తా నీళ్ళు లీటర్ లీటర్ పో తాగారండి త్రాగిన తర్వాత నాలిగ గీయటం కొంతమంది లో నోట్లో గొంతులో కఫం ఉందని అంటారు ఇట్లా అన్నప్పుడు ఎవరికైనా వేళ్ళు లోపల పెడితే బాడీ యాక్సెప్ట్ చేయదు లోపల ఉన్న వాటిని కక్కేటట్టు వికారం వా సెంటర్ ఉంటుంది కదా వామిటింగ్ సెంటర్ దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట వెంటనే వికారం వచ్చేస్తుంది కక్కేస్తాం అంటే నాకు నీళ్లు తాగాక వాంత అవుతున్నదండి అంటే మీరు బ్రష్ చేసేటప్పుడు నాలికి గీస్తున్నా ఇట్లా అంటున్నా వాళ్ళందరికీ వాంతలు అవుతాయి అట్లా అనకూడదు అనమాట మరి వారు ఏం చేయాలి ముందే చేసుకోండి ముందే బ్రష్ చేసేసుకోండి అయిపోయా తర్వాత నీళ్ళు తాగండి ఒకవేళ నీళ్లు త్రాగారు కానీ బ్రష్ చేయకండి కావాలంటే అప్పుడు ఇక ఇట్లా అనం కదా నాలుగేయం కదా వాంత అవ్వదు అనమాట రెండోసారి తాగటానికి ముందు అప్పుడు బ్రష్ చేసుకుని అప్పుడు నీళ్లు తాగండి కావాలంటే మొదటిసారి లేచిన వెంటనే తాగేశారు కానీ తాగిన తర్వాత బ్రష్ చేయకండి ఇప్పుడు నేను తాగిన తర్వాతే బ్రష్ చేస్తాను కానీ నాకు వాంతి రాదు వికారం రాదు ఎందుకు అంటే నేను నీళ్లు తాగుతాను బ్రష్ చేస్తాను తర్వాత కానీ ఏళ్ళు ఇట్లా అన్నం నాలుగు అసలు నేను గీను ఇప్పుడు ఇరవై ఎనిమిది ఏళ్ళు ఇరవై తొమ్మిది ఏళ్ళు అయింది నేను నాలుగు గీసి అసలు గీయను కాబట్టి నాకు ఇట్లా రాదు వామిటింగ్ అవదు ఇలా చేసేవాళ్ళు మాత్రం కంపల్సరీ నీళ్లు తాగాక చేయకండి బ్రష్ చేసుకున్నా మొదటిసారి తాగండి లేదా మొదటిసారి డైరెక్ట్గా తాగేసిన వారు రెండోసారి నీళ్ళు తాగటానికి ముందుకన్నా బ్రష్ చేసుకోండి కఫమైనా లాగాలంటే అప్పుడు లాగండి ఇలా చేస్తే వికారం రాదు వాంతులు రావని మీకు తెలియచేస్తున్నాను అందుకని నీళ్లు తాగే టెక్నిక్ ఇట్లా ఉండాలన్నమాట మీ అందరికీ ఎక్స్పీరియన్స్ మీద లీటర్ నుంచి లీటర్ బావుకెళ్ళండి రెండోసారి నీళ్లు త్రాగుతారే అప్పుడు లీటర్ నరదాకా మీరు త్రాగగలిగితే ఇంకా బాగుంటుంది ఇట్లా అలవాటు చేసుకోండి నీరు జీవనాధారం ప్రాణాధారం అని తెలుసుకుని మంచినీళ్ళని బాగా త్రాగి ఆరోగ్యాన్ని సంరక్షించుకునే ప్రయత్నం మనందరం చేద్దామని ఆశిస్తూ నమస్కారం